ప్రైజ్ ద లార్డ్ ప్రభువునందు ప్రియులైన స్నేహితులందరికీ కూడా యేసయ్య నామములో నమస్కారాలు అందరూ బాగున్నారండి పిల్లారే విషయంలో ఒక విషయం ఈ సమయంలో ఒక విషయం మీకు చెబుదామని మరి మేము ముందుకు వచ్చాం దాదాపుగా చాలా మందికి తెలుసు మరి కరోనా అలర్ట్ చేస్తూ ఉన్నాం మరి దైవ సందేశాలతో పాటు సోషల్ అవేర్నెస్ కూడా మా ఛానల్ ద్వారా మేము అందిస్తూ ఉన్నాం ఈ సమయంలో ఒక మాట కరోనా దాటిన కరోనా అంటే కరోనా కోటి మందిని దాటిందండి మరి స్వల్ప కాలంలో చాలా తక్కువ సమయంలో అది కోటి మందికి పైగా మరి దాని బారిన పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులో మరి చాలా శాతం మంది రికవరీ అవుతున్నారు మరలా 50% రికవర్ అవుతున్నారు 50% ఇంకా బాధలో ఉన్నారు ఇలాగున్న ఏది ఏమైనా అది కరోనా ప్రమాదకరమైన వ్యాధిని ఇబ్బంది మరణ శాతం తక్కువే ఉంది అయినా సరే మరి దాని అంచున పడితే చాలా దూరం మరి మానసిక దూరం కూడా బిడ్డలు అనుభవిస్తున్నారు క్షోభ అనుభవిస్తున్నారు అది సోకకుండగా తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఆ జాగ్రత్తల్లో మీకు చెప్పే ప్రయత్నంలో ఈ మాట చెప్తున్నాం కరోనా దాటిన కరోనా కోటి మంది ప్రపంచవ్యాప్తంగా కోటి మందిని దాటిందండి మరి మరణాలు అయితే మరి 5 లక్షల మంది అంటే 5% ఉంది ప్రజెంట్ మరణ శాతం తక్కువే అయితే ఇంకా వ్యాధి నుంచి రికవర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాగే ప్రస్తుతం వ్యాధిలో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు ఏది ఏమైనా మరి మనం జాగ్రత్త వహించవలసిన సమయం అతి స్వల్ప కాలంలో 6-7 నెలల సమయంలోనే అది కోటి మంది పైనే మరి దాని బారిన పడిపోయారు అదే విధంగా మనం గమనించినప్పుడు ఇండియాలో కూడా 5 లక్షలు దాటిపోయిందండి కరోనా ప్రభావితం మరి కరోనా సోకిన వారి సంఖ్య 5 లక్షలు దాటిపోయిందండి మరి ఇండియాలో మరణాల సంఖ్య 16,000 దాటింది 16,000 మంది పైనే ఇండియాలో చనిపోయారు అదే ఆంధ్రాలో 13,000 మంది పైగా మరి కరోనా బారిన పడ్డారు ఏమండి ఏపీలో మరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో 1,000 మంది పైనే కరోనా బారిన పడ్డారు ఏది ఏమైనా మరి జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో ఇండియాకు వచ్చింది అప్పుడు మొదటి కేసు నమోదయ్యింది ఇప్పుడు 4-5 నెలల కాలంలో దాదాపుగా మరి 5 లక్షలు దాటిపోయింది కనుక విశ్లేషకులు అందరూ చెప్తున్నారు ఈ ఇండియా గణాంకాలు ఇటలీ గణాంకాలు చైనా మరి అమెరికా గణాంకాలను పోలి ఉన్నాయి అని చెప్తున్నారు అందరూ కూడా ఈ జూలై నెలలో ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తలు వహించండి అని చెప్తున్నారు మరి నా తరఫున నేను కూడా ఈ సమయంలో మీ అందరికీ చేతులు జోడించి సెలవిస్తున్నాను ఎవరు అనాలోచనగా ఉండద్దు చాలా పర్యాలు చెప్పాను మరొకసారి మిమ్మల్ని మరి జాగ్రత్త పరచాలని మిమ్మల్ని అవేర్ చేయాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి మరలా చెప్తున్నాను మరి మొన్న పేపర్లో ఒక విషయం వేసాడు 2 రోజుల క్రితం పలాసలో ఒక బాడీని జేసీబీలో తీసుకెళ్లారట అంటే ఆ 4 లేక అనే క్యాప్షన్ తో వేశారు ఆ మాట మీరు చూసారా లేదో వీలైతే అవకాశం ఉంటే మీకు క్లిప్పింగ్ పెడతాం ఆ 4 లేక మరి ఆ జేసీబీలో పట్టిక అంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితి మన అనుకున్న వారు చనిపోయినా సరే కనీసం ముట్టుకుని ఎడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి కనుక ఇప్పటిదాకా ఎన్నో రోగాలు వచ్చినాయి ఎన్నో వ్యాధులు వచ్చినాయి మనుషులంతా చనిపోయారు గానీ ఇటువంటి భయంకరమైన మరణం మరి ఏ వ్యాధి వల్ల రాలేదండి కాబట్టి కరోనా చాలా ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి రాకముందే మనల్ని మనం భద్రపరచుకుందాం ఏమంటే తగిన జాగ్రత్తలు తీసుకుందాం అనాలోచన ఏమాత్రం వద్దు శ్రద్ధ వహిద్దాం ఎక్కడికి వెళ్ళినా ఏ టైంలో ఎలాగా అలాగనే భయ కంపితులు చేస్తున్నట్టు కాదు జాగ్రత్త అవేర్నెస్ కొంతమందికి ఎంత చెప్పినా సరే ఇంకా మాస్క్ లేకుండా గవర్నమెంట్ వారు ఇంటింటికి మాస్కులు పంపించారు అయినా మాస్కులు పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏమండి ఎంత చెప్పినా సరే ఏమి మన దాకా వస్తే చూద్దాం మన దాకా వస్తే చూడడానికి ఇంకేం ఉండడం లేదండి మన దాకా వస్తే చూడడానికి ఏం ఉండడం లేదు ఎవరి దగ్గరికి రానివ్వడం లేదు మరి అది చాలా భయంకర ఒకసారి ఆలోచించండి పరిస్థితి గమనించండి ఒకసారి జరుగుతున్న విషయాన్ని మీరు దృష్టించండి అలా దృష్టించగలిగితే మీరు జాగ్రత్త పడగలరు ఇప్పటిదాకా ఎన్నో మరి తెలిసినా సరే చేయలేకపోయాం ఈ సమయంలో మాత్రం మరి మాస్క్ పెట్టుకోవడంలో కానీ చేతులు శానిటైజేషన్ చేసుకోవడంలో కానీ ఏమంటే డిస్టెన్స్ మెయింటైన్ మంచిదేండి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ ఉండాలి ఎక్కడ ఏ కోటలో ఏ పోయింది ఎందుకంటే వ్యాధి ఎక్స్పోజ్ అయిపోయింది మరి సామర్ల కోటలో కూడా కరోనా మరి పడగ అని మన పేపర్లో వేశాడు ఇలాగన్నా ప్రతి చోట ప్రతి మండలంలో కూడా రోజుకి 10, 20, 30, 40 చెల్లూరు చిన్న ఊరండి అది 3 కిలోమీటర్ సరౌండింగ్ ఏరియా ఆ ఊర్లో దాదాపుగా 115 మంది పైగా వచ్చేసింది ఇంకా పెరుగుతున్నాయి కేసులు ఏమంటే ఇలా ఏ చిన్న సిటీ ఏ చిన్న గ్రామాన్ని తీసుకున్నా సరే కరోనా బారిన ప్రజలు పడుతున్నారు కాబట్టి దాని అది రాకుండా ఉన్నప్పుడే మీరందరూ మరి వింటున్నా మీరందరూ అలర్ట్ అవ్వండి 10 మంది మీరు సిద్ధపడండి 10 మందిని సిద్ధపరచండి దీని గురించి చెప్పండి ఎవరే ప్రమాదంలో ఉంది మేలైనది చేయనెరుగు అలాగూ చేయని వానికి పాపం కలుగునని బైబుల్లో ఉంది అది పరిశుద్ధ గ్రంథం ఏమంటే మేలైనది చేయనెరుగు అలా చేయని వానికి పాపం ఇది భయపడుతున్నారు జోసఫ్ అని అనుకోకండి ఇది మేలు
అది తప్పు అది చెయ్యొద్దు అని చెప్పడం మేలైనప్పుడు చెప్పకపోతే పాపం చేసిన వాళ్ళని అవుతాను అందుకే చెప్తున్నాను. దయచేసి మీరు అందరూ గమనించండి, కరో దాటిన కరోన తస్మాత్ జాగ్రత్త పారావషార్ అని వీపు తట్టి లేపుతున్నాం మరొకసారి. ఎవరిని దయచేసి అందరూ కూడా శ్రద్ధ వహించండి, జాగ్రత్తలు తీసుకోండి, 10 మందిని సిద్ధపరచండి, అనారోగ్యం ఏమాత్రం ఉండద్దు. మరి కరోనా మహమ్మారిని మన దడిదాపులో రాకుండా మనమే ఆ శుభ్రత పాటిద్దాం, ఆ డిస్టెన్స్ పాటిద్దాం. మరి అందరి విషయంలో కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలను చూసుకోవడంలో వృద్ధాపులు ఉన్న వాళ్ళని చూడడంలో ప్రతి ఎలా ఉండాలో మనకు తెలుసు కాబట్టి ఆ మన నెట్లో దొరుకుతున్నాయి ఆ జాగ్రత్తలు. ఏమండి ఎన్నోసార్లు మీకు తెలుసు కూడా చెప్పి కార్యాపరణ చేయడం ఎందుకు, అందుకే మీకు మరలా మరలా మీకు గుర్తు చేస్తున్నాం. అవన్నీ పాటించండి. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకునే ఫుడ్ కూడా మరి మాంసాహారం చేపలు గుడ్లు ఇలా తీసుకోమని ఎన్నో మనకి అవి న్యూస్ లో మీకు దొరుకుతున్నాయి. కనుక పిల్లరా మరి గమనించండి, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకునే విధంగా ముందుకు సాగండి. అలా వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు గ్లౌజ్ మెయింటెనెన్స్ కానీ మాస్క్ కానీ ఇవన్నీ చేయండి. ఆ విధంగా ముందుకు సాగుదాం. మనం జాగ్రత్తగా ఉండి దేవుని మీద భారం వేస్తే భగవంతుడు తప్పక మన అందరినీ కరుణిస్తాడు. ఈ మాటలు మీ నిపుణులు దేవుడు ఆశీర్వదించరు గాక. క్రైస్తవా.